హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త టాపిక్ తీసుకొచ్చేశాను అదేంటంటే డిఆర్డిఓ ద్వారా ట్వంటీ ఫస్ట్ జూలైన టెస్ట్ కాబడినటువంటి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ గురించి అదే దీంట్లో స్పెషల్ ఏంటి మన దగ్గర చాలా యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ఇండియా తన సొంతగా తయారు చేస్తున్నటువంటి మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ ఫైర్ అండ్ ఫర్గట్ టైప్ ఆఫ్ మిజైల్ అనమాట ఇది ఒక థర్డ్ జనరేషన్ యాంటీ ట్యాంక్ మిజైల్ ఫ్రెండ్స్ అండ్ ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ భారతదేశం యొక్క ఆర్మీ శక్తిని ఎలా ఇది పెంచుతుంది అండ్ మన శత్రు దేశాలు ఎందుకు దీని గురించి భయపడాల్సి వస్తుంది ఇలాంటి ఎన్నో విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ అండ్ ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అండ్ టాపిక్లోకి వెళ్దామా నా పేరు సురేష్ కుమార్ వెల్కమ్ టు మై ఛానల్ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి మనం చాలా రకాల ఆయుధాలను ఇంపోర్ట్ చేసుకుంటూ వచ్చాం మోర్ దాన్ నైంటీ పర్సెంట్ మన ఆర్మీ ఆయుధాలు విదేశాల నుంచే వస్తాయి ఫ్రెండ్స్ అండ్ ఇది చాలా డేంజరస్ విషయం ఎందుకంటే యుద్ధం మొదలైనప్పుడు వాళ్ళు గనక ఎక్స్పోర్ట్ ఆపేసినట్లయితే అండ్ ఏ కారణమైనా అయి వాళ్ళ అంటే మన శత్రు అనేది వాళ్ళ ఫ్రెండ్ అయి లేదా వాళ్ళు వాంటెళ్ళి ఇండియాను తొక్కాలని సిచ్యువేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు ఈ టెక్నికల్ సపోర్ట్ అనేది ఆపేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఊహించండి ఒక వెహికల్ ఉంది మన దగ్గర ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్కి సడన్గా ఒక ఒక ఏమంటారు ఒక పార్ట్ చెడిపోయింది ఆ పార్ట్ని మనము సొంతంగా తయారు చేసుకోలేనట్లయితే ఇండియాలో అలాంటి పార్ట్ తయారు చేసే కంపెనీ లేకున్నట్లయితే మనం ఏ దేశమైతే మనకు ఆ ట్యాంక్ని ఎక్స్పోర్ట్ చేసిందో ఆ దేశానికి ఆర్డర్ పెట్టాలి కానీ వాళ్ళు ఆ పార్ట్ని సెండ్ చేస్తే మాత్రమే ఆ ట్యాంక్ యాక్టివేట్ అవుద్ది లేకపోతే ఆ ట్యాంక్ని మనం పక్కన వేసుకోవాల్సిందే కొన్ని వేల కోట్లు ఖర్చు అయ్యింది ఫ్రెండ్స్ ఒక్కొక్క ట్యాంక్ కనీసం యాభై నుంచి అరవై కోట్ల విలువై ఉంటుంది అండ్ ఒక్కొక్క ఫైటర్ జెట్ రెండు వందల యాభై కోట్లు అవుద్ది మీరు ఊహించుకోండి ఒక చిన్న పార్ట్ వల్ల మొత్తం ఆ ఫ్లైట్ని మనం కింద కూర్చోబెట్టాల్సి వస్తుంది యుద్ధానికి పనికి రాకుండా సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ని అర్థం చేసుకొని మన గవర్నమెంట్ రీసెంట్గా ఆత్మ నిర్భర్ భారత్ అని ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది అండ్ దాంట్లో భాగంగానే మనం రకరకాల ఆయుధాలను సొంతంగా తయారు చేసుకుంటూ వచ్చామనమాట సో అలాంటి ఒక ఆయుధమే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ సో ఇది ఒక అద్భుతమైన మిసైల్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము చైనాతో రీసెంట్గా ఒక కాన్ఫ్లిక్ట్ ఎదుర్కొన్నాం ఎక్కడ పర్వత ప్రాంతంలో అంటే హిమాలయాల ప్రాంతంలో సో అంత ఎత్తైన ప్రదేశానికి మన దగ్గర లైట్ కాంబాట్ ట్యాంక్స్ అనేవి చాలా తక్కువ ఫ్రెండ్స్ అండ్ అవి ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లైట్ కాంబాట్ ట్యాంక్స్ తోటి మనం పోటీ పడలేము ఎందుకంటే చైనా వాళ్ళ దగ్గర అడ్వాన్స్గా వాళ్ళకు బుల్లెట్ ట్రైన్స్ అవన్నీ కూడా వాళ్ళు నార్త్ ఫ్రంట్ అంటే మన యొక్క హిమాలయ ప్రాంతాలకు వేసుకున్నారు ఎక్కడి వరకు టిబెట్ అంతవరకు కూడా కానీ మనం ఇక్కడ నుంచి అంత హెవీ ట్యాంకర్స్ని లిఫ్ట్ చేసి ఆ యొక్క చైనా బార్డర్కి మనం అంత ఈజీగా తీసుకెళ్ళలేము అనమాట సో ఇలాంటి సిచ్యువేషన్లో మన ఇండియాకు ఉన్న ఏకైక ఆప్షన్ వాళ్ళ ట్యాంకులని మన యాంటీ ట్యాంక్ మిజైల్స్ ధ్వంసం చేయడం ఆ యాంటీ ట్యాంక్ మిసైల్ కూడా ఎలా ఉండాలి తెలుసా మ్యాన్ పోర్టబుల్ అయి ఉండాలి సో అలా మ్యాన్ పోర్టబుల్ అయి ఉంటే వాళ్ళు ట్యాంక్స్ మన బార్డర్లో తేవడానికి అంటే ఆ కొండల మీద డిప్లాయ్ చేయడానికి కూడా భయపడతారు ఎందుకంటే మన వాళ్ళ మన సైనికుల తెగింపు సాహసం అలాంటిది మనుషులే వెళ్ళేసి ట్యాంక్స్ ట్యాంక్ యాంటీ ట్యాంక్ మిసైల్ పెట్టేసుకొని కొండల కొండలలో వాళ్ళ ట్యాంకులను పేల్చేస్తూ పోతే వాళ్ళు అసలు అక్కడ డిప్లాయ్ చేయడానికి చాలా భయపడతారు ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు తెలుసు మన వాళ్ళు తెగింపు ఎంత ఉంటుంది రీసెంట్గా గాల్వాన్ వ్యాలీలో వాళ్ళకు చావు దెబ్బది చూపించామన్నమాట సో అలాంటిది ఆ కొండలలో ఏదో ఒక రాయి అనగా దాక్కునేసి యాంటీ ట్యాంక్ మిజైల్ పట్టుకొని ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ట్యాంక్ను పేలుస్తూ పోతే దాని యొక్క సివియరిటీ ఎంత ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు వాళ్ళు ట్యాంక్స్ డిప్లాయ్ చేసినప్పటికీ మన ఇండియాతో యుద్ధం ఓడిపోవాల్సిన పరిస్థితి కానీ ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో ఇండియా ఉండాలంటే సొంతగా మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ మిజైల్స్ని తయారు చేసుకోవాలి అది కూడా థర్డ్ జనరేషన్ అయి ఉండాలి లేటెస్ట్ గైడెన్స్ సిస్టంతో అవి ప్రయాణించాలన్నమాట సో అలాంటి ఒక సాహసమే ఇండియా చేసి తయారు చేసుకుంది ఫ్రెండ్స్ అండ్ ఎప్పుడైనా మనం విదేశాల మీద డిపెండ్ అయితే వాళ్ళు ఎన్ని అమ్మాలో అన్నీ అమ్ముతారు అండ్ ఏదైనా టెక్నికల్ సపోర్ట్ వస్తే మనకు సపోర్ట్ చేయరు అనమాట కానీ మనం సొంతంగా తయారు చేసుకుంటే ఎన్ని కావాలంటే అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు ఒక్కసారి ఒక మోడల్ అంటే ఒక ఏదైనా మీకు ఎలా చెప్పాలి టెస్ట్కు వాడేటువంటి మోడల్ ఒక సక్సెస్ఫుల్ అయినట్లయితే మనం అలాంటి ఒక మోడల్ని తీసుకొని కొన్ని వందలు వితిన్ డేస్లో మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు సో ఇలా చేసుకోవడం వల్ల మన సొంతంగా యాంటీ ట్యాంక్ మిజైల్ని సాధించి ప్రపంచ దేశాలకు సింహ స్వప్నంగా మన ఇండియా కూడా నిలబడవచ్చు ఫ్రెండ్స్ ఈ మిజైల్ యొక్క స్పెసిఫికేషన్స్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మిజైల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటో తెలుసా కేవలం ఇది పదహైదు కేజీలు మాత్రమే బరువు ఉంటుంది ఇలా కేవలం పదహైదు కేజీలు బరువు ఉండడం వల్ల ఇద్దరు కూడా దీన్ని హ్యాండిల్ చేయగలుగుతారు ఫ్రెండ్స్ ఇద్దరు మనుషులు దీన్ని క్విక్గా మూవ్ చేయొచ్చు అండ్ ఈ మిజైల్ని ఫైర్ చేసి చెత్త ట్యాంక్ను ధ్వంసం చేయవచ్చు అండ్ దీని యొక్క స్పీడ్ ఎంతో తెలుసా మ్యాక్ టూ అంటే సౌండ్కు రెండు రెట్ల స్పీడ్తో ఇది ప్రయాణిస్తుంది అనమాట అండ్ దీని రేంజ్ ఎంత తెలుసా టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రెండ్స్ ఇది అంత తక్కువేం కాదు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఎటువంటి శత్రు ట్యాంక్ అనే ఇది ధ్వంసం చేయగలుగుతుందనమాట దీని యొక్క గైడెన్స్ సిస్టమ్ ఏంటంటే మినిటరైజ్డ్ ఇన్ఫ్రారెడ్ ఇమేజ్ సీకర్ విత్ అడ్వాన్స్డ్ ఏవియానిక్స్ సో ఇంతటి అద్భుతమైన ఏవియానిక్స్ అండ్ ఇమేజ్ సీకర్ ఉండడం వల్ల శత్రుదేశం యొక్క ట్యాంకర్ ఎంత స్పీడ్గా ప్రయాణిస్తున్నా లేదా ఆ ట్యాంకర్కి ఎటువంటి యాంటీ మిజైల్ సిస్టమ్ డిప్లాయ్ చేయబడిన ఉన్నప్పటికీ ఆ ట్యాంక్ అనేది ధ్వంసం కాబడుతుంది అనమాట సో దీన్ని అందుకే మన డిఆర్డిఓ వాళ్ళు ఫైర్ అండ్ ఫర్గట్ మిజైల్గా డెవలప్ చేశారు అండ్ అభివర్ణిస్తారు సో ఫైర్ అండ్ ఫర్గట్ మిజైల్ అంటే ఒకసారి మనం ఫైర్ చేసినట్లయితే ఆపోజిట్లో ఉన్న ట్యాంక్ను మనం మర్చిపోవాల్సిందే దేశం వాళ్ళు మర్చిపోవాల్సిందే మనం కూడా మర్చిపోవచ్చు ఎందుకంటే అది ఎందుకు పనికిరా సో అంతటి టెక్నాలజీ కలిగినటువంటి ఈ మిజైల్ థర్డ్ జనరేషన్ కోవలేక వస్తుంది మనకు వరల్డ్ వార్ టూ తర్వాత యాంటీ ట్యాంక్ మిజైల్ను రకరకాల జనరేషన్గా డివైడ్ చేశారు మొదటి జనరేషన్ అయితే మనం అసలు అంటే గైడెన్స్ ఏముండదు చూసేసి హిట్ చేసేవాళ్ళు ఆ తర్వాత ఉన్న జనరేషన్లో లిమిటెడ్గా గైడెన్స్ ఉండేది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉండేది థర్డ్ జనరేషన్లో విత్ అడ్వాన్స్డ్ ఇన్ఫ్రైట్ సీకర్స్ అండ్ అడ్వాన్స్డ్ ఏవియానిక్స్ను వాడుతున్నారు సో ఇలాంటి టెక్నాలజీని వాడి ప్రపంచంలో మేటి దేశాలు అయినటువంటి అమెరికా రష్యాలకు అండ్ ఇజ్రాయెల్కు ధీటుగా మనము మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ తయారు చేసుకున్నాం సో ఇది ఎంతో గర్వించదగ్గ విషయం మనకు సో డిఆర్డిఓ ఇలానే ముందుకెళ్ళేసి ఫ్యూచర్లో సొంతగా ఎన్నో అద్భుతమైన టెక్నాలజీని మనకు అందించాలనేసి అండ్ శత్రు దేశాలు మన దేశంతో యుద్ధం చేయడానికి భయపడే విధంగా వాటిని తీర్చిదిద్దాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను దాట్స్ ఇట్ ఫ్రెండ్స్ బాయ్